హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదండి మా ఆడబోట్స్కి డ్యూ డేట్ ఇచ్చారు, సో మేము హెల్ప్ చేయడానికి వచ్చామని చెప్పాను కదా. సో అంకత్ తన హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయింది. జాయింట్ 21న బేబీ కూడా పుట్టిందండి. సో వాళ్ళ ఇంటికి ఒక 3 డేస్ తర్వాత వచ్చారు. సో వాళ్ళు వస్తున్నారని చెప్పి మేము బేబీకి వెల్కమింగ్కి మొత్తం ఇండ్లంతా డెకరేట్ చేస్తున్నాం అనమాట. అందులో భాగంగానే ఇలా రూమ్లో ఫస్ట్లో మేము డెకరేట్ చేస్తున్నాము. స్పైరల్స్ అవన్నీ పెట్టి అండ్ వాల్కి వాళ్ళ ఫొటోస్ అండ్ చిన్న బ్యానర్ ఇవన్నీ పెట్టి మేము డెకరేట్ చేస్తున్నాం అనమాట. సో మేము ఎలా డెకరేట్ చేసాము అంటే మెయిన్ డోర్కి ఇలా ఒక చిన్న హ్యాంగింగ్స్ లాంటివి పెట్టి ఆ తర్వాత సి అనే లెటర్ యుఎస్ ఫ్లాగ్లో ఉండే కలర్స్ అన్నీ యూజ్ చేసి మేము ఇలా సి లెటర్ పెట్టాము. ఎందుకు అంటే బేబీ నేమ్ వచ్చి సీతో స్టార్ట్ అవుతుంది, అందుకని మేము సి అని చెప్పి మెయిన్ డోర్ మీద అలా ఫిక్స్ చేసామన్నమాట. ఆ తర్వాత కొంచెం ఇలా లోపలికి డోర్ ఓపెన్ చేయగానే మొత్తం వాళ్ళ రూమ్కి వెళ్ళే వాక్వే అంతా కూడా మేము ఇలా ఫ్లవర్స్ అనేవి వేసాము అండ్ పైన అంతా కూడా బెలూన్స్ అనేవి అరేంజ్ చేసాము. సో ఇదంతా డెకరేట్ చేయడానికి ఒక 2-3 అవర్స్ అయితే పట్టిందండి. సో చూస్తున్నారు కదా ఇలా వాళ్ళు వాక్వేలో మొత్తం రూమ్ దాకా వచ్చేదాకా కూడా మేము ఫ్లవర్స్ వేసామన్నమాట. అండ్ బేబీ గర్ల్ కాబట్టి సో డోర్ దగ్గర బెడ్రూమ్ డోర్కి గర్ల్ అని చెప్పి ఒక చిన్న హ్యాంగింగ్ పెట్టాము. ఆ తర్వాత రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్పైరల్స్ అన్నమాట, బేబీ గర్ల్ కాబట్టి ఓ బేబీ అని చెప్పి, స్వీట్ బేబీ గర్ల్ అని చెప్పి అండ్ ఫ్లవర్స్, ఇలా 3 టైప్స్ ఆఫ్ స్పైరల్స్ మేము అటాచ్ చేసాము రూమ్లో. అండ్ వాళ్ళకి వచ్చేసి బెలూన్స్ అండ్ వాళ్ళ ఫొటోస్, ఈ 3 ఫొటోస్ కూడా 3 డేస్ ఫొటోస్ అండి. హాస్పిటల్లో 3 డేస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అవి ప్రింట్ తీయించి ఇలా మేము అటాచ్ చేసామన్నమాట. వాళ్ళకి ఒక మెమరీ లాగా ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి. అండ్ బేబీ బెడ్ కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే బేబీని వేయడానికి ఇలా సింపుల్గా అరేంజ్ చేసాము. ఆ తర్వాత ప్యాక్ అండ్ ప్లే అన్నీ ఓపెన్ చేసి వాళ్ళు అందులో షిఫ్ట్ చేస్తారని చెప్పి మేము సింపుల్గా అరేంజ్ చేసాము. నెక్స్ట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ 1:30 అలా వచ్చారండి. సో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా హెల్ప్ కావాలి అని అని అడిగాను. లేదు వదిన నేను వస్తాను పర్వాలేదు అని చెప్పింది. సో అందుకని నేను ఇంకా ఇలా ప్రశాంతంగా ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. వాళ్ళ అన్నయ్య వెళ్ళారు కిందకి. సో బేబీ అయితే వచ్చేసింది. ఇంట్లో ఒక కొత్త మెంబర్ అంటే చాలా హ్యాపీ ఉంటుంది కదండి కొత్త మెంబర్ వస్తే. అందులోనూ 9 నెలలు కడుపులో మోసి బేబీని మనం ఎత్తుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అసలు మనం ఎవరితోనే ఎక్స్ప్రెస్ చేయలేము. చేసేద్దాం అనుకుంటాం తప్ప అసలు అది అన్కౌంటబుల్ అనే చెప్పాలి. అంత హ్యాపీగా ఉంటుంది ఏ మదర్కైనా సరే, మదర్కే కాదండి ఏ ఫ్యామిలీకైనా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సో అవన్నీ ఎవరు మాత్రం మిస్ చేసుకోవద్దు. సో చూస్తున్నారు కదా ఇలా బేబీ అయితే కార్ సీట్లోంచి తీసుకొస్తున్నారు వాళ్ళ డాడీ. సో జాన్ 24న వాళ్ళు ఇంటికి వచ్చేసారు. కానీ వెంటనే వీడియో పెడదాము అంటే 11 డేస్ అయ్యాక పెడితే కొంచెం అంటారు కదా బేబీని చూపించడం అవన్నీ దృష్టి అది ఇది అని. సో అందుకని వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఆలోచించింది ఏంటి అంటే 11 డేస్ పెడత పెడదాము, అప్పుడు ఎవరికి ఏమి ప్రాబ్లం ఉండదు అని అనుకున్నాము. అండ్ హియర్ కమ్స్ ద బేబీ గర్ల్ క్యూటీ పై. హాయ్ చార్వి, వెల్కమ్. నీకోసం మీ అత్త మామయ్య ఇంత బాగా డెకరేట్ చేశాం నీ ఇల్లంతా. వెల్కమ్ నాన్న. వెల్కమ్ చార్వి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్. నువ్వు త్వరగా నడిచేసి మాటలు మాట్లాడొస్తూ సింహా సినిమాలో బాలకృష్ణ పిలిచినట్టు మోయ్యా అన్న నానాలని నా కోరిక. సో ఇలా వాళ్ళకి వెల్కమ్ అనేది మేము చెప్పాము. సో ఇంకా లోపలికి రూమ్లోకి వెళ్తూ ఉండే లోపలే అన్విత ఫస్ట్ టైం కదా అంత చిన్న బేబీని చూడడము, సో అది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది దానికి కూడా చూపించామన్నమాట ఒకసారి బేబీని. సో చూస్తున్నారు కదా అలా వాళ్ళు నడుస్తూ లోపల రూమ్ దాకా వచ్చారన్నమాట. సో వాక్వే చాలా తక్కువ సన్నగా ఉందండి, ప్లేస్ తక్కువ ఉంది. సో అందుకని ఒకరి తర్వాత ఒకరు వచ్చారు, లేకపోతే ఇద్దరు పక్క పక్కన బేబీని పట్టుకుని వస్తే బాగుండేది. సో వాళ్ళు ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే
డెకరేషన్ అవన్నీ చూసుకొని మా ఆడబడుచు ఫేస్ అయితే ఓ వెలిగింది. నిజం చెప్పాలి అంటే మేమైతే చాలా సింపుల్గా చేసాం, ఎందుకంటే ఈ ప్లేస్ మా హస్బెండ్కి అంత ఐడియా లేదు. సో వాళ్ళైతే హాస్పిటల్ ఉన్నారు, బయటకు వెళ్ళి మేమందరం వెళ్దామంటే కుదరదు అన్వితతో. సో ఆయన ఒక్కరే వెళ్ళి ఆయనకు తోచినవన్నీ తెచ్చారు. ఆయన తెచ్చిన వాటితో నేను ఇలా సింపుల్గా డెకరేట్ చేశానన్నమాట. ఇంకా గ్రాండ్గా చేయొచ్చు. సో వాళ్ళు అవన్నీ చూస్తున్నారు, ఫొటోస్ అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో అన్విత ఏమో ఆఫ్టర్ 3 డేస్ వాళ్ళ అత్తను చూసేటప్పటికి వాళ్ళ అత్త ఎత్తేసుకోవాలి, వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిపోయి అల్లరన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బేబీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద టాస్క్ ఏంటి అంటే కార్ సీట్లోంచి బేబీని తీయడం. ఇక్కడ యుఎస్లో కంపల్సరీ కార్ సీట్ ఉండాలండి. బేబీ అంటూ పుట్టాక హాస్పిటల్ నుంచి బయటికి రావాలి అంటే మనం కార్ సీట్ కార్లో ఫిక్స్ చేసి చూపిస్తేనే వాళ్ళు బేబీని అలౌ చేస్తారు మనతో పంపించడానికి. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ అనమాట కార్ సీట్ అనేది. సో కొంచెం పెద్దయ్యాక బేబీని కార్ సీట్లోంచి అవన్నీ తీయడం ఈజీయే, కానీ అప్పుడే పుట్టిన బేబీ కదా, ఒక 3 డేస్ అయిందంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఏదైనా గుచ్చుకుంటుందేమో. అండ్ పేరెంట్స్కి కూడా కొత్త కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయడము అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఎంజాయ్ చేయాలండి. ఫస్ట్లో మనం ఎంత జాగ్రత్తగా బేబీని తీస్తామో ఆ తర్వాత అలవాటు అయిపోయి చాలా ఫ్రీగా తీసేస్తాం కదా. సో అన్వితకైతే ఏదో టాయ్ చిన్న బేబీ వచ్చిందని అర్థమైంది దానికైతే, అర్థమవడం అయితే. కానీ ముట్టుకోవడానికి వాటికి కొంచెం భయపడింది, మేము ఎలా ముట్టుకుంటున్నాము ఏంటి అన్నది బాగా అబ్జర్వ్ చేసిందనమాట. సేమ్ అవే తను కూడా చేయడానికి చాలా ట్రై చేసింది. సో మేము ఒక్కసారి నో అని చెప్తే ఇంకా ఆపేస్తుంది. సో ఆ పనులు అయితే అన్విత చేయదు. సో మేమైతే భయపడలేదు అసలు తన విషయంలో. సో చూస్తున్నారు కదా, ఇలా బేబీ రాగానే మేము టచ్ చేసి 3 డేస్ అయింది. ఇక్కడ హాస్పిటల్లోకి మేము వెళ్ళడానికి లేదు, ఓన్లీ పేరెంట్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎవరిని అలౌ చేయట్లేదు అంట విజిటర్స్ని. సో అందుకని బేబీ ఇంటికి వచ్చేదాకా కూడా వీడియో కాల్స్లో తప్ప మేము డైరెక్ట్గా చూసింది లేదు. 3 డేస్ అయింది, డైరెక్ట్గా వెతుకోవడానికి లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము. సో ఇంకా వచ్చాక అది మాత్రం మిస్ చేసుకుంటామా. సో చూడండి, అన్నీ మేమే కార్ సీట్లోంచి తీసి బేబీని ఎత్తుకుని బేబీని ఆడించి ఇంకా రోజంతా కాసేపు దాకా మేము వదలలేదు దాన్ని. సో చూస్తా కదా, ఇక్కడ వాళ్ళ మావయ్య దాన్ని కార్ సీట్లోంచి తీస్తున్నారన్నమాట. మేము ఇక్కడ డ్యాన్సులు కూడా వేసాము, మీకు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు ఇంకా అలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నానండి, బేబీ నేమ్ వచ్చి చార్వీ, CHARVI అనమాట. సో బేబీ నేమ్ చార్వీ అని పెట్టారు. సో ఇక్కడ ఏంటి అంటే బారసాలు, నార్మల్గా మన ఇండియాలో బారసాలు అయ్యేదాకా నేమ్ పెట్టారు కదా, కానీ ఇక్కడ యుఎస్లో ఏంటి అంటే హాస్పిటల్ నుంచి బయటికి డిశ్చార్జ్ ఇచ్చేటప్పటికి బేబీ నేమ్ అనేది మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. అసలు మేమైతే మా హ్యాపీనెస్కి అంత అనేది లేదన్నట్టే ఉందన్నమాట. నిజంగా ఇంకా రాగానే మేమే తీసేసుకుని బేబీని కార్ సీట్లోంచి తీసేసి మేమే బెడ్ మీద వేసేసి మేమే ఆడుకుని ఇంకా అసలు వాళ్ళ మమ్మీ డాడీ మీకు ఎక్కడా కనిపించారు చూడండి. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ డాడీ మా హస్బెండ్ చార్వీని ఎత్తుకున్నారు అని చెప్పి అన్విత ఏడడం స్టార్ట్ చేసిందనమాట. సో మా ఫోకస్ అంతా దాని మీదకు వెళ్ళడం అది తట్టుకోలేకపోయింది. సో బాగా పొసెసివ్గా ఫీల్ అయింది. ఇంకా దానికి అలవాటు అవ్వడానికి కొంచెం 1 డే పట్టింది. ఇంకా తర్వాత అంతా నార్మల్గానే ఉందండి. ప్రజెంట్ అయితే ఏమీ యాడ్ అవ్వట్లేదు దాన్ని ఎత్తుకున్నా సరే, కానీ ఆ 1st డే మాత్రం కొంచెం చాలా అంటే చాలా ఫీల్ అయిందనమాట. అదేమో బేబీ దగ్గరికి వస్తుంది, వాళ్ళ డాడీ కొంచెం ఏ అని అనిచ్చినా సరే ఇంకా అది ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంది అనమాట. సో అందుకని అదే చెప్పాము, మీరు దగ్గరికి వస్తే నార్మల్గా చెప్పండి కానీ అరవద్దు. సో అది ఇంకా అలా ఫిక్స్ అయిపోతుంది మెంటల్గా అని చెప్తే, సో వాళ్ళ డాడీ కూడా అర్థం చేసుకుని ఇంకా దగ్గరికి తీసుకుని దాన్ని కూడా ఆడిచ్చారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఫీల్ అయిపోతుందో దాంతో నవ్వుతూ మాట్లాడుతున్నారని. వాళ్ళు అలా పడుకునే ఉంటారండి, అయినా సరే మనకి వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి వాళ్ళ చుట్టూరే ఉంటాం. ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసి ఆ బేబీస్ చుట్టూరే కూర్చుని వాళ్ళు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాము. అవే కదా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ. మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము, కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వాళ్ళైతే రాలేకపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. నార్మల్గా తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి అంత ఫీలింగ్ లేదు, బట్ బేబీ వచ్చాక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే మేము కూడా ఎత్తుకునే వాళ్ళం కదా, ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని వాళ్ళకి ఇప్పుడు కొంచెం బాధగా ఉంది. బట్ ఆ ఛాన్స్ మాకు వచ్చింది.
హాయ్ తల్లి. హలో హలో. ఓహో, కెమెరా వైపు చూస్తావు నువ్వు? కెమెరా వైపు చూస్తావా? గట్టిగా కెమెరా వైపు చూస్తావా? అమ్మేది అమ్మేది అదిగో అబ్బా, అదిగో మీ వదినేది. ఎందుకు మీ వదిన? అదిగో 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 అత్తేది. అత్తేదమ్మా, పాతమ్మా. హాయ్ సోపిల్ చేసావు నాన్న. హాయ్ హాయ్. చూస్తుందా నాన్న? చూస్తుందా? చూస్తుందా నీకు? ఇంకా నేను కూడా ఎత్తుకున్నాను. నాకంటే చిన్న బేబీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుడితో సమానం అంటారు కదా. నాకు వాళ్ళతో ఎత్తుకుని ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో చూస్తున్నారు కదా, ఏయో చెప్పేస్తున్నాను దానికి. నేనైతే కబుర్లు 3 డేస్ నుంచి వెయిట్ చేసిందంతా కూడా తీర్చేసుకున్నాను అనమాట అందరూ. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, అన్వితను అబ్జర్వ్ చేయండి. వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు అని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి మీరు. మేమైతే బేబీ కన్నా ముందు దాన్నే ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాము అందరము. అది ఎలా రియాక్ట్ అవుతుంది, దాని కాళ్ళు చేతులు ఫింగర్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అది. సో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది కదా, అన్నీ చెప్పడం కూడా స్టార్ట్ చేసింది. సో బేబీ కాళ్ళు చేతులు నా ఫింగర్స్ని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట, ఎలా మూవ్ చేస్తుంది ఏంటి అన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫోటో సెషన్ కూడా అయిపోయింది అందరివి. సో ఇదండి, ఇలా అయితే మేము వెల్కమ్ చెప్పాము. అండ్ తన డెలివరీ స్టోరీ మీ అందరితోనూ షేర్ చేసుకోవడానికి తనకు ఇంట్రెస్ట్ లేదో ఉందో లేదో నేను అడుగుతాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.